హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక టేస్టీ అలాగే సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే ఒక మంచి స్వీట్ డెజర్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. కేవలం పాలు అలాగే బ్రెడ్తో ఈ రెసిపీని మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ సింపుల్ స్వీట్ డెజర్ట్ రెసిపీని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని 4 పీసెస్ లాగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. సో ఇలానే కాకుండా మీరు ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, అలాగే 6 పీసెస్ వచ్చేటట్టుగా కూడా కట్ చేసుకోవచ్చు. చిన్నగా ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్ వంట నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను, ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. టోటల్గా 1/2 కప్ అన్నమాట, సగం నెయ్యి సగం నూనె ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. మొత్తం నెయ్యి అంటే మనకు కొంచెం ఎక్కువ అయిపోతుంది కదా, అందుకే ఈ విధంగా తీసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లి నూనె మాత్రం అస్సలు వాడకండి, జస్ట్ ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే వాడాలన్నమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకున్నా కూడా బాగా గట్టిగా అయిపోతాయి. సో మనం రబ్డీలో వేసినప్పుడు అది పీల్చదు కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ పాలు పోసుకోవాలి. పాలు పచ్చిపాలైనా పర్వాలేదు, కాచల్లాసినమైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను పచ్చిపాలు వాడుతున్నాను. పాలు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్ల పాలు పోసుకోవాలి. పాలు కొంచెం చిక్కటివి తీసుకోండి. ఇక నేను పచ్చిపాలు వాడుతున్నాను, మీరు కాచి చల్లాసినవైనా కూడా తీసుకోవచ్చు. ఇలా 2 కప్ల పాలు పోసుకున్న తర్వాత ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చి కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఈ చక్కెర అంతా బాగా కరిగేటట్టు మరిగించుకోండి. ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇంతకుముందే కలిపెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిక్సర్ వేసిన తర్వాత పాలని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఈ మిశ్రమం కొంచెం ఉడికి థిక్గా అయిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇది మరీ థిక్గా అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను, మనం లాస్ట్లో వేసుకుందాము. ఇక్కడైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ రబడీని తీసేసుకుందాము. ఇలా కొంచెం ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన దాన్ని బౌల్లోకి అలాగే ఉండనివ్వండి. నెక్స్ట్ ఇలా రబడీని ఫిల్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి. మీకు మొత్తం మెత్తగా కావాలి అంటే ఈ బ్రెడ్ స్లైసెస్ని పూర్తిగా ఇందులో డిప్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఇందులోకి వేసేసుకోండి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసిన తర్వాత పైనుంచి మిగిలిపోయిన రబడీని మళ్ళీ వేసేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా డ్రై ఫ్రూట్స్తోనే డెకరేట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మనకి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే స్వీట్ డిజర్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా కాకుండా ఒక 1/2 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మనకు బ్రెడ్ అలాగే పాలతో చాలా క్విక్గా చేసుకునే ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతోని మీ ముందుంటాను. బాయ్ బాయ్.